హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫాల్ సీలింగ్ అండి. మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసి మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఎంత ఖర్చు అవుతుంది, అదే మీరు సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది కట్టుకున్నట్లయితే తక్కువ బడ్జెట్ లో ఆ సింగిల్ బెడ్రూమ్ హౌస్ కి ఫాల్ సీలింగ్ అనేది చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒక అడుగుకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, ప్రెజెంట్ ఇప్పుడున్న రేట్లు ఏంటి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్, ముందుగా మనకి ఫాల్ సీలింగ్ అనగానే జిప్సమ్ సీలింగ్ ఆ పిఓపి సీలింగ్ అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుందండి. ప్రజెంట్ మనకు వచ్చేసి పిఓపి సీలింగ్స్ అనేవి ఎక్కడా చేయించట్లేదు, మొత్తం కూడా జిప్సమ్ బోర్డును వాడి సీలింగ్స్ అనేవి చేయించడం జరుగుతుందండి. మనకి ఇంచుమించుగా పిఓపికి అయినా జిప్సమ్ సీలింగ్ అయినా మనకి సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. కొంచెం ఒక 100లోనే డిఫరెన్స్ అనేది ఉంటుంది, అంతకుమించి వేరే ఏమి ఉండదు. ఇక మనకి ఫాల్ సీలింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ మనకి రేట్లు అనేవి వచ్చేసి మీరు ఎంచుకునే డిజైన్ను బట్టి అలాగే ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి రేట్ అనేది. ప్రజెంట్ మనం నార్మల్గా సింపుల్గా సింగిల్ లేయర్ తోటి సీలింగ్ అనేది చేయించు అనుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం సింగిల్ లేయర్ తో చేసిందేనండి, పెద్ద డిజైన్ ఏం లేదు ఇందులో. ఇలా చేయించుకోవాలనుకుంటే సుమారుగా 40 రూపాయల దాకా మీకు అడుక్కి తీసుకోవడం జరుగుతుందండి. అదే మీకు వచ్చేసి డబల్ లేయర్ వేయించుకోవాలి, దీనిలో మీకు మంచి డిజైన్ అనేది రావాలి, హెవీ డిజైన్ అనేది అనుకున్నట్లయితే మీకు 45 రూపాయల నుంచి 48 రూపాయల దాకా కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది ఇంకా హెవీ డిజైన్ అనుకోండి, దానికి వచ్చేసి సుమారుగా కొన్ని కొన్ని ఏరియాలో వచ్చేసి 50 రూపాయల దాకా కూడా మనకి ఛార్జ్ చేయడం జరుగుతుందండి అడుగు కాస్ట్ వచ్చేసి. మనకి ఇది మొత్తం కూడా మెటీరియల్తోనే చేయడం జరుగుతుంది అనమాట, టోటల్ మెటీరియల్ వాళ్ళదే ఉంటుంది, మీకు ఎటువంటి సంబంధం అయితే ఉండదు. వాళ్ళు వచ్చేసి మనకి పైన బోల్ట్ ఫిట్టింగ్ అనేది వేసేసి దానికి ఫ్రేమ్స్ ఇవన్నీ దించుకొని మనకి సీలింగ్ అనేది మనకి ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది జిప్సం బోర్డులతోటి. దీనిపైన మనం ఏంటంటే వాల్కేర్లు ఇలాంటివి పెట్టించుకొని పెయింట్ అనేది వేయించుకోవాల్సిన అవసరం అయితే, ఇదంతా మనకి తర్వాత వేరే ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా మనకి ఒక హాల్కి అలాగే 2 బెడ్రూమ్లకి మనం మనకి జనరల్గా ఒక హౌస్కి వచ్చేసి కిచెన్లు అయితే చేయించుకోమండి. మన మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం కిచెన్స్లో అయితే మనం ఎవరూ చేయించుకోం. కిచెన్స్లో మనకి కొంచెం పొగ ఇలాంటివి కొంచెం వస్తూ ఉంటాయి, సీలింగ్స్ ఇవి పాడైపోతూ ఉంటాయి అని చెప్పి కిచెన్స్లో అయితే చేయించుకోమండి. జస్ట్ హాల్లో చేయించుకుంటాం, అలాగే మనకి 2 బెడ్రూమ్లు ఉంటే 2 బెడ్రూమ్లో చేయించుకుంటాం, అలాగే లేదు సింగిల్ బెడ్రూమే అనుకున్నట్లయితే సింగిల్ బెడ్రూమ్లో హాల్లో అయితే చేయించుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. డబుల్ బెడ్రూమ్ హౌస్కి అయితే ఎంత అవుతుంది, సింగిల్ బెడ్రూమ్ హౌస్కి అయితే ఎంత అవుతుంది అనేది చూద్దాం. ముందుగా ఒక బెడ్రూమ్ సైజ్ అనేది తీసుకుందామండి. ఒక బెడ్రూమ్ వచ్చేసి మనకి 12x12 సైజులో ఉన్న బెడ్రూమ్ ఒకటి తీసుకుందాం, అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ 12x11 సైజులో ఉండే మరొక బెడ్రూమ్ అయితే తీసుకుందాం, అలాగే హాల్ వచ్చేసి మనకి 12x24 సైజులో ఉండే హాల్నే తీసుకుందాం ఎగ్జాంపుల్కి, ఓకేనా. ఇప్పుడు మనకి టోటల్ మనకి ఎంత ఏరియా వస్తుంది అనేది మనం టోటల్ చూసుకున్నట్లయితే 12x12 అంటే మనకి 144 అడుగుల లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట స్క్వేర్ ఫీట్ ఏరియా. అలాగే మనకి 12x11 అంటే 132 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా రావడం జరుగుతుంది. అలాగే మనకి 12x24 అంటే 288 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు టోటల్ మనకి స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చేసి ఎంత వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే 564 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి రావడం జరిగింది అనమాట 2 బెడ్రూమ్లకి హాల్కి కలుపుకొని. ఇందులో కిచెన్ అయితే యాడ్ చేయలేదు, కిచెన్ యాడ్ చేయాలంటే దానికి ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది అనమాట. జస్ట్ 2 బెడ్రూమ్లకి హాల్లోనే మనం ఇప్పుడు చెప్తున్నాం అనమాట, ఓకేనా. ఇప్పుడు 564 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మీడియం రేంజ్లో మనం రేట్ అనేది తీసుకున్నట్లయితే అంటే 48 రూపాయలు మనకి మీడియం కాస్ట్నే తీసుకుందాం. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసి 27072 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది రావడం జరుగుతుందండి ఫాల్ సీలింగ్కి డబుల్ బెడ్రూమ్కి అనమాట. అదే మీరు కొంచెం హెవీ డిజైన్ వాడుకుంటారు అనుకునే పని అయితే ఒక 50 రూపాయల్లో కాస్ట్ అనేది తీసుకుందాం. అప్పుడు ఎంత అవుతుందంటే మీకు 28200 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది 50 రూపాయల కాడికి అడుక్కు తీసుకునే పని అయితే డబుల్ బెడ్రూమ్ హౌస్కి. అదే మీకు ఇంకొంచెం బాగా హెవీ డిజైన్ అండి, మాకు బాగా చక్కగా రావాలి, అలాగే 3-4 లేయర్లు దిగాలి అనుకునే పని అయితే మీకు ఇందులో వచ్చేసి ఇంకొంచెం రేట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. సుమారుగా ఒక 55 రూపాయల బడ్జెట్టే మనం తీసుకున్నట్లయితే మనకి ఇదే డబుల్ బెడ్రూమ్ ఏరియాకి వచ్చేసి 31,020 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుందండి. ఇదంతా మనకి మామూలు ఏది మనకి జిప్సం బోర్డులు యూజ్ చేసి జస్ట్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం వరకే, తర్వాత దీనికి పెయింట్లు లైట్లు వీటన్నిటికీ వేరే ఖర్చు అనేది ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్కు చూసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మనకి డబుల్ బెడ్రూమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ కి అయితే చూద్దామండి. ముందుగా సింగిల్ బెడ్రూమ్ సైజ్ అనేది తీసుకుందాం. ఇందులో కూడా మనకి బెడ్రూమ్ వచ్చేసి 12x12 సైజ్ లో ఉండే బెడ్రూమ్ నే తీసుకుందాం. అప్పుడు వచ్చేసి మనకి 144 అడుగులు అనేది బెడ్రూమ్ కి రావడం జరుగుతుంది. అలాగే హాల్ వచ్చేసి 10x20 సైజ్ లో ఉండే హాల్ అయితే తీసుకుందాం. ఇక్కడ సైజులు అనేవి కొంచెం తగ్గించడం జరిగిందండి. ఇది కొంచెం లో బడ్జెట్ లో చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 10x20 అంటే మనకి 200 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి హాల్లో అయితే రావడం జరుగుతుంది. రెండు కలుపుకుంటే మనకి 344 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావడం జరుగుతుంది అనమాట, అతి తక్కువ బడ్జెట్ లో చేసుకుంటే. ఓకేనా, ఇప్పుడు దీనిలో మనం వచ్చేసి సింపుల్ గా ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నే మనం చూసుకున్నట్లయితే 48 రూపాయలు అనేది చేసుకుంటారు. 48 రూపాయలు అంటే ఇందులో మీకు కాస్ట్ వచ్చేసి 16512 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుంది సింగిల్ బెడ్రూమ్ హౌస్ కి 48 రూపాయలు లెక్కనైతే. అదే మీకు కొంచెం హెవీ డిజైన్ అనుకున్నట్లయితే 50 రూపాయలకి వెళ్ళాలి. 50 రూపాయల్లో వచ్చేసి మీకు 17200 రూపాయల దాకా మీకు ఫాల్ సీలింగ్ కి అయితే ఖర్చు అనేది అవుతుంది సింగిల్ బెడ్రూమ్ కి అయితే. అందులోనే మీకు ఇంకొంచెం హెవీ డిజైన్ బాగా చేసుకోవాలనుకుంటే 55 రూపాయలకి వెళ్ళాలి. 55 రూపాయలకు వచ్చేసి మనకి రేటు అందులో 18920 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 20,000 రూపాయలు అనేది మీకు సింగిల్ బెడ్రూమ్ కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. ప్రజెంట్ ఫాల్ సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే. అలాగే ఈ సింగిల్ బెడ్రూమ్ దాంట్లో మాకు అసలు ఏం డిజైన్ వద్దు, సింపుల్ గా సాదాగా చేయించుకోవాలి అనుకుంటున్నాం అనుకునే పని అయితే మీకు 40 రూపాయల కడికైతే చేయడం జరుగుతుందండి స్క్వేర్ ఫీట్ ఏరియా. ఆ విధంగా చూసుకున్నట్లయితే 344 స్క్వేర్ ఫీట్ ఏరియాకి వచ్చేసి సాదాగా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా సాదాగా ఉండేటట్లు చేయాలి అనుకున్నట్లయితే సింపుల్ గా 40 రూపాయల కడికైతే తీసుకుంటారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే 13760 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. అదే మీకు డబల్ బెడ్రూమ్ అయినట్లయితే 22560 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ప్రెజెంట్ ఈ 2022లో ఉన్న ఫాల్ సీలింగ్ రేట్లు అయితే ఇవేనండి. అది మనకి ఏరియాని బట్టి ఈ రేట్లు అనేవి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి. అది కూడా గమనించుకోండి, మీ ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారో ఏంటనేది కనుక్కొని ఆ రేట్ని మీరు ఎస్టిమేషన్ కింద తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ లెక్క అనేది రావటం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ రేట్లు అయితే ఇవేనండి. మనకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు అటు ఇటుగా డిఫరెన్స్ అయితే ఉంటుంది, అంతకుమించి పెద్ద తేడా అయితే ఉండదు. ఇవేనండి, ఈ విధంగా అయితే అవుతుందో మనకి సింగిల్ బెడ్రూమ్ కి అయితే ఎంత అవుతుందో, అలాగే డబుల్ బెడ్రూమ్ కి అయితే ఎంత అవుతుందో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందులో మీకు కిచెన్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ కిచెన్ ఏరియా ఎంత ఉందో దాన్ని బట్టి స్క్వేర్ ఫీట్ అనేది తీసుకొని మీరు ఏ రేట్లో చేస్తున్నారో ఆ రేట్ని మీరు ఇక్కడ వేసినట్లయితే మీకు టోటల్ బడ్జెట్ అనేది ఎంత అనేది రావటం జరుగుతుంది అనమాట. లేదా కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ద్వారా సమాధానం అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి ఫాల్ సీలింగ్స్ అంటే మనకి ఇంకా చాలా రకాల ఫాల్ సీలింగ్స్ అయితే ఉన్నాయండి. పీవీసీ సీలింగ్స్ అని ఇలా ఇంకా రకరకాల ఫాల్ సీలింగ్స్ అయితే ఉన్నాయి. మీకు వేటి గురించి తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో ఆ సీలింగ్స్ వాటి పేర్లు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ఆధారంగా వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మరొక వీడియో రూపంలో మీకైతే అందించడం జరుగుతుందండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలేంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.